తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల్లో మీరు చూసిన డెవలప్మెంట్ చాలా స్కూల్స్, రోడ్స్, ప్రాజెక్ట్స్, మెట్రో లైన్స్ కానీ అవి కానీ డెవలప్మెంట్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ అంతటా చాలా బాగుందండి. కరెంట్ గిట్ట అంతే 12 అవర్స్ అంటే 24 అవర్స్ అంటున్నారు కానీ బ్రేక్ త్రూ ఉంటుంది, అది చూస్తుంది నార్మల్. అది అంత ఓకే. అంటే ఇక్కడ మీకు ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది? ల్యాండ్ ఆర్డర్ బాగానే ఉందండి. ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది కదా, ఏదైనా 100 డైల్ చేయాలి వచ్చేస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వచ్చేస్తుంది. మీకు బిజినెస్ ఎట్లా నడుస్తుంది? బిజినెస్ నడుస్తుందండి, బాగానే ఉంది. ఇప్పుడు మరి కేసీఆర్ గారు మరి మూడోసారి కూడా నేనే సీఎం అవుతాను, ఇంకా నేను డెవలప్ చేస్తాను అంటున్నారు, మీరు నమ్ముతున్నారా? చేస్తారండి, ఇప్పటివరకు చేసారా లేదా? చేశారు కదా, అంతకుముందు కూడా చేస్తారు. మీ యూత్కి ఏం చేశారు సార్ కేసీఆర్ గారు? చేశారా అండి, చెప్పుకుంటూ పోతే చాలా వెళ్తాయి అవన్నీ ప్రాజెక్ట్స్. జాబ్స్ వచ్చాయి రాలేదని చెప్పండి, వచ్చాయి. ఐటీ డెవలప్మెంట్ ఎట్లా ఉందండి కేటీఆర్ గారి నాయకత్వంలో? చేశారు, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మొన్న రీసెంట్గా లుల్లుమాల్ వచ్చింది కేటీఆర్ ద్వారానే, 5 హెక్టార్ వచ్చింది, డెవలప్మెంట్ అయింది. అంటే ఇప్పుడు మూడోసారి కూడా కేసీఆర్ గారు సీఎం అవుతారు అనుకుంటా? అవుతారండి. మరి మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా, మిగతా పార్టీలు జనం నమ్మరంటారా? నమ్ముతారు, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? బాగుందండి, పర్లేదు, బాగానే ఉంది. అంటే మీ దృష్టిలో ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు బీఆర్ఎస్కి? అంతే, వస్తుంది, మెజారిటీ వస్తుంది. 70-75 సీట్స్ వరకు వస్తాయండి. పూటకో పార్టీ మారుస్తున్నారు, ఎవరికి ఓటేయాలని అర్థం అవుతలేదు. నిన్న మొన్నటి వరకు ఉన్న పార్టీల వాళ్ళు ఈరోజు ఉన్న వాళ్ళు రేపు వెళ్తున్నారు. పార్టీలు కాదండి ముఖ్యం ఇక్కడ, మేము చూసేదంతా కేసీఆర్ కోసం. కేసీఆర్ గవర్నమెంట్ బాగుంది, అన్నీ డెవలప్ అవుతున్నాయండి. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ముందు ఎప్పుడు అయిన రాష్ట్రాల కంటే మనకు చాలా మెరుగ్గా ఉంది. 10 సంవత్సరాల అందులో కరోనా 3 ఇయర్స్ పోయింది, అది చేశాడు, ఇది చేశాడు, అక్కడ దోచుకుంటున్నారు. 100,00,000 ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ కాలేదు, 100,00,000 దొంగతనం చేశాడని అంటున్నారు. ఎవరో రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు రఫేల్ యుద్ధ విమానాలు అదొకటే పట్టుకున్నారు, అందుకే అడిగంటిపోయారు. ఇప్పుడు ఇది ఒకటి పట్టుకుంటున్నారు, మరి 100,00,000 గాంధీ ప్రాజెక్టులో ఫ్రాడ్ ఎట్లా అవుతుంది? పబ్లిక్ అంత అవలగాలు కాదు, అంతా గమనిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. 7-8 జిల్లాలలో ఎప్పుడు పడనంత ధాన్యం పండుతుంది, తెలంగాణ టాప్ పొజిషన్లో ఉంది ఈరోజు వ్యవసాయ రంగంలో. అది అందరికీ తెలిసిన విషయమే, కానీ అందరు ఏ పార్టీలు వాళ్ళు చెప్పుకుంటారు. వేసేదంతా మళ్ళీ కేసీఆర్ గారికి వేస్తారు, 101% కేసీఆర్ గారే వస్తారు. పోయిన ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందరికీ సీట్లు ఇచ్చాడు, అందులో ఒకటి ఆరా ఎవరో ఒకరు చేయకపోయి ఉండొచ్చు, వాళ్ళు పోతే పోతుండొచ్చు. పోయినా 70-75+ సీట్లతో ఖచ్చితంగా కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతారు. ఎవరి మద్దతు, ఎంఐఎం మద్దతు లేకుండా గిట కేసీఆర్ గారే అవుతారు, అది మా గట్టి నమ్మకం. ఆయన ఈసారి రాకుంటే మా ఓటు వేస్ట్ అయితే మళ్ళీ జిందగీలో మేము ఓటేయము, అది అంత పట్టుదలతో ఉన్నాము. అన్నీ బాగానే అవుతున్నాయండి, 10 మంది ఉంటారు, 9 మందికి మంచి జరుగుతుండొచ్చు, ఒకరికి చెడు జరిగినంత మాత్రాన చెడు కాదు. నేను చేసే పని నీకు నచ్చకుండొచ్చు, నువ్వు విద్యారంగంలో డెవలప్ చేస్తా, కొన్ని రాష్ట్రాలు విద్యారంగంలో డెవలప్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు పారిశ్రామికంగా డెవలప్ చేస్తున్నాయి, మన దగ్గర సమిష్టిగా అవుతున్నాయి. ఫస్ట్ అండ్ ఫస్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవి ముఖ్యమైనవి. వాటర్ మనది రైతుల మీద డిపెండ్ అయింది, మన దగ్గర రైతులు ఎక్కువ. మనం ఏదో ఇక్కడ టౌన్లో ఉన్నాం, బిజినెస్ చేసుకుంటున్నాం, అది చేసుకుంటున్నాం, ఊళ్ళోళ్ళకి వెళ్తే మొత్తం వ్యవసాయ ఆధారం. ఇంతకుముందు గల్ఫ్కో, బొంబాయికో, ఎక్కడికో వెళ్ళేవారు, వలసలు వెళ్ళేవారు, అక్కడ వెళ్తే తెలుస్తుంది, కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్తే డెవలపింగ్ ఏమైంది అనేది తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు మనకు రోడ్లు లేవు, సరే చేసిండొచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా చేసిండొచ్చు, చేయలేదని మేము అంటలేదు, అయింది డెవలప్, అప్పుడు గిట్ అయింది. ఇంత ఫాస్ట్గా కాలేదు, ఇంత పట్టుదలతో చేయలేదు. అన్నది అన్నట్టు చేసేవాడు మొగోడు ఒక్కడే కేసీఆర్. అది ఇప్పుడు ఏ పార్టీలోనే చూస్తున్నాం, ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు రాజీనామా చేస్తానంటున్నాడు, సిరి ఇద్దరికి టికెట్ ఇవ్వనందుకు, ఆయన అనుకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వనందుకు. ఇప్పుడు అందులో ఇట్లా లేదే, ఎవరు రాజీనామా చేయలేదే. స్టెబిలిటీ ఉన్న గవర్నమెంట్ కావాలి, ఉన్నప్పుడే డెవలపింగ్ అవుతుంది. ముఖ్యమంత్రి ఎవరో తెలియని, అనౌన్స్మెంట్ లేని పార్టీ ఈరోజు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తే 10 రకాలుగా విడిపోతారు మళ్ళీ వేరే పార్టీలు. చెప్తున్నాను, ఈవెన్ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే
ప్రాంతీయ పార్టీ ఉండొచ్చు నేషనల్ పార్టీ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఒకడే మొగోడు కేసీఆర్ ఆయన బతుకున్నని రోజులు ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాం సీఎం కేసీఆరే ఉండాలి లోకల్లో ఎమ్మెల్యే ఎవరైనా ఉండొచ్చు లోకల్లో ఎవరైనా ఎమ్మెల్యే గెలవచ్చు సీఎం మాత్రం కేసీఆరే ఉండాలి ఇప్పుడు మోడీ కావాలనుకుంటున్నారు ప్రధానమంత్రి మోడీ కావాలనుకుంటారు మేము కోరుకునేది అదే దేశంలో మోడీ ఉండాలి రాష్ట్రంలో కేసీఆర్ ఉండాలి మేము కోరుకునేది అదే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ కేసీఆర్ ని గెలిపించండి అక్కడ మోడీ గారిని గెలిపించండి పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తి ముఖ్యం డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి దేశంలో మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తి మద్దతు ఇస్తాం ఇక్కడైనా సరే కేసీఆర్ ఏది తీసుకున్నా మేము పూర్తి మద్దతు ఇస్తాం।